నరసింహారెడ్డి గారు మాట్లాడతారా? మోహినేందర్ గారు ముందుకు వచ్చి మైక్ తీసుకోండి. అమ్మ మైక్ ఇవ్వండి వారికి. వారు నా చాలా హైదరాబాద్ నుంచి వచ్చిండు ఈ ప్రెస్ మీట్ కోసం అనుకునే వాళ్ళకి క్వశ్చన్స్లో ప్రియారిటీ ఇస్తున్నాం. ఆ మైక్ ఇవ్వండి అమ్మా మహేంద్ర గారికి. ఎక్కడుంది మైక్? లేదా మంత్రి గారు 17 బాహుబలి మోటార్ రిపేర్ అయిందని చెప్పారు ఇప్పుడే. అక్కడికి మీడియాను అనుమతించకపోవడం గతంలో కేసీఆర్ ప్రభుత్వం లాగానే ఇప్పుడు కూడా ఉంది. అక్కడనే ఆ ఆంక్షలను చూస్తుంటే నిజంగా రిపేర్లు అయినాయా కాదని అనుమానం వస్తుంది, ఒకటి. రెండవది, కాళేశ్వరం ఈఎన్సీని మేము వేటు వేసామని మీరు చెప్తున్నారు. నాగేంద్రరావు ఈఎన్సీ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయనే 16 నెలలు ఎక్స్టెండ్ చేయడం విషయంలో కూడా చాలా ఆరోపణలు. ఈ విధంగా మీరు ఒక సర్వే ఈఎన్సీ మీద మీరు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎవరైతే ఆ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ మేము టెర్మినేట్ చేసినాము, ఇతరుల మీద మాకు ఏమన్నా అలిగేషన్స్ ప్రూవ్ అని ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. ఇది కరెక్ట్ కాదు బాబు. బాహుబలి మోటార్ల విషయంలో తప్పనిసరిగా పారదర్శకంగా ముందుకు పోతాము. మీరు ఎప్పుడైనా నన్ను అడిగినారే వేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రాని చిన్న పోయే గవర్నమెంట్ లో ఇప్పుడు యథేచ్ఛగా ఫ్రీగా పోతుంది కదా. ఇది పారదర్శకమైన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పనిసరిగా ఏ విధంగా అయితే మీరు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఫ్రీగా పోయేస్తున్నారు, ఈ రోజు కూడా పోదాం. ఆ మోటార్ల విషయంలో కూడా దేర్ విల్ బి నో రెస్ట్రిక్షన్స్ అదర్ దాన్ టెక్నికల్ ఇష్యూస్. దే విల్ బి నో అదర్ రెస్ట్రిక్షన్స్. సరే మోహిత గారు, తుమ్మడి హట్టి ప్రాజెక్టు మీద, ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు మీద మా ప్రభుత్వం కమిటెడ్గా ఉంది. ఇన్ ప్రిన్సిపల్ శాసనసభలో కూడా ప్రకటించాము. అది తప్పనిసరిగా మీకు తెలుసు.